మేము స్కూల్ వాడేసి ఎన్నో సార్లు బ్యాంకుకి వెళ్ళి వెళ్తే అతను ఏమొచ్చి ఆ మేడం చెప్పాలంటే ఆ మేడం చెప్తే మేము ఇస్తామండి లాభం చెప్పాలి. ఈ మేడం చెప్పేస్తే ఈ మేడం ఏమిటి మాకు ఏమైనా ఇస్తారా, ఇస్తే మేము చేస్తాం లేకపోతే మేము చేయమన్నది అప్పటికే వెళ్ళారు. ఈ రోజున మా అతిథులకి అన్నదమ్ములకి తాతయ్య మిత్రులకి అందరూ కూడా పేరుపైన ఒకసారి నమస్కారం. ఈ రోజున మొట్టమొదటిసారిగా మీ వార్డులో కొన్ని మంచినీటి సమస్య ఉంది. తర్వాత రోజు పనిచేసేయలేదు ఉంటారు. ఇప్పుడు సందేశ్వర గారికి నాకు వేరే డ్యూటీ ఉంది కాబట్టి అదే మరి మీ అందరం అసలు చూసి సమర్థవంతమైన యువకుడైనటువంటి మంచి నాయకుడు ఎన్నుకున్నాను. ఇంకా 175 సీట్లకి 151 సీట్లు మరి వచ్చినాయంటే భారతదేశం ఏ ముఖ్యమంత్రి కూడా 88% సీట్లు వచ్చిన ఘనత లేదు. తప్పనిసరిగా మీ అందరూ ఒక విషయం అర్థం చేసుకోండి. అమ్మా కలీ వినాలి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక వ్యక్తికి 5 సంవత్సరాల్లో 64,000 రూపాయలు వచ్చింది పెన్షన్ కింద. రేపు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక వ్యక్తికి 167,000 రూపాయలు పెన్షన్ కింద రాబోతుందని అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఇదే కాకుండా రేపు 8వ తారీఖున వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టి ఒక రైతుకి 12,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి మరి 5 సంవత్సరాలకు కూడా ఒక 60,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రైతుల వరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ దివంగత నేత ప్రీత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చనిపోయిన మహానుభావుడు ఆయన పుణ్యమని చాలామంది పిల్లలు, సామాన్యుల పిల్లలు, ఎక్స్ట్రా కార్మికుల పిల్లలు, డ్రైవర్ల పిల్లలు, ఆటో డ్రైవర్ల పిల్లలు, బస్సు డ్రైవర్ల పిల్లలు ఈ రోజు అందరూ చేసే బాధ్యత తీసుకుంటారని వైఎస్ జగన్తో పరుస్తుంది. కొంతమంది ఇళ్ళు ఉన్నాయి, మరి కొంతమంది ఇళ్ళు లేవు. అనుభవించి వస్తుంది 50 మీరు కట్టాలని చెప్పారు. రేపు అమ్మ గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 5 లక్షలు ఉచితంగా 5 లక్షలు ఇళ్ళు సంవత్సరానికి కట్టించే ఏర్పాటు కూడా వైఎస్ జగన్ చేస్తారు. అంటే ఎప్పుడు 24 గంటలు డ్యూటీ చేసి సాగు కొడతా ఉన్నాడు పై అధికారులు ఐఏఎస్ ఐపీఎస్. కానీ వాళ్ళందరూ కూడా ఆయన క్యాబినెట్ లో మీటింగ్ డిస్కషన్ జరిగింది, వీళ్ళ గురించి డిస్కషన్ వచ్చారు మీకు తెలియాలి. చాలా మంది అమ్మ ముఖ్యమంత్రులు మీరు చూస్తున్నారు, నేను కూడా చూశాను. చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి, విజయభాస్ రెడ్డి బోర్డు మన సేవలు చూశారని క్యాబినెట్ డిస్కషన్ మీటింగ్ వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు అన్నారు. అన్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఛాలెంజ్ గురించి మాట పడమంటూ అడుగుతారంటే ఆయన చెప్పిన మాట ఒకటే మాట, అమ్మా కదమ్మా కలిసారు కదమ్మా నాకు 5 లక్షలు ఉండి నేను చేస్తానో చేయలేమన్నా ఎన్ని లక్షలు పని మనం చేయడం వాళ్ళకి అందించినా తప్పుగానా అని ప్రజల్లో చెప్పిన ఏకైక అంటే ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేనమ్మా మీరు అలా చేస్తారా చెప్పడం అందేసే పని మనం చేయగలరా? అంటే వీళ్ళ గురించి ఎంత బాగా ఆలోచిస్తారంటే ఇంకా మా అందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తారో మీరు ఆలోచించుకోండి. అదేనమ్మా కాబట్టి తప్పనిసరిగా ఇంకా
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.